పరిశ్రమలు వచ్చేసాయి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేశారు రాష్ట్రంలో నిరుద్యోగం అనే మాటకు ఛాన్స్ లేదు విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తర్వాత ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పిన మాటలివి మా ప్రభుత్వం పైన ఇన్వెస్టర్లకు ఎంతో నమ్మకం అందుకే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయనేది అధికార పార్టీ మాట అసలు నిజంగానే పెట్టుబడులు వచ్చేశాయా ఇన్ని కోట్ల రూపాయల పరిశ్రమలు ఎప్పుడు మొదలవుతాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న విశాఖ సమ్మిట్ సూపర్ సక్సెస్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి అమర్నాథ్ మొత్తం మూడు వందల డెబ్బై ఎనిమిది ఒప్పందాలు జరిగినట్లు ప్రకటించారు ఈ ఒప్పందాలపై త్వరలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతుందని ప్రకటించారు ప్రతి నెల మూడు పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూస్తామని చెప్పుకొచ్చారు నెలకు మూడు కంపెనీలనే మాటైతే చెప్పారు కానీ ఏ లెక్కన అది సాధ్యమో వివరించలేదు ఓ పరిశ్రమ స్థలం కేటాయింపునకు అనుమతులకే కనీసం రెండు మూడు నెలలు పడుతుంది బ్యాంకు లోన్లు తీసుకుని నిర్మాణం పూర్తి చేయడం మరో పెద్ద టాస్క్ ఎంత లేదన్నా ఓ కంపెనీ ఏర్పాటు చేయాలంటే కనీసం ఏడాది పడుతుంది వైసీపీ ప్రభుత్వం కోసం శరవేగంగా పూర్తి చేసిన ఆరు నెలలకు పైనే అవుతుంది అలా లెక్కేసుకుంటే మూడు వందల డెబ్భై ఎనిమిది పరిశ్రమలు వచ్చేదెప్పుడు వాటి ద్వారా ఉద్యోగాలు వచ్చేదెప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పైగా మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి ఈలోపు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయో చెప్పలేం చంద్రబాబు హయాంలో ఇలాంటి ఒప్పందాలే చేసుకుంటే అవన్నీ ఫేక్ అని వైసీపీ నేతలే అప్పట్లో విమర్శించారు మరి ఇప్పుడు చేసుకున్న ఎంఓయుల్లో ఎన్ని వచ్చాయో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి నిజానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో ఒకటి రెండైనా వచ్చాయి దానికి కారణం ఒప్పందం చేసుకున్న సమయానికి ఎన్నికలకు మధ్య చాలా గ్యాప్ ఉంది మరి ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉంది ఇప్పటికిప్పుడు వేల కోట్ల లక్షల కోట్లు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారనే మాట అనుమానమే వైసీపీ ప్రభుత్వం కొన్ని పరిశ్రమల పట్ల వ్యవహరించిన తీరు వల్ల రేపు ప్రభుత్వం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో అనే సందేహాలు వారికి రావడం సహజం మరి ఎన్నికల్లోపు ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తారో మంత్రి అమర్నాథే చెప్పాలి